తూర్పు కోస్తా రైల్వే సరుకు రవాణాలో భారతీయ రైల్వేలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 205 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా అన్ని రికార్డును అధిగమించి నూతన సకం వైపు పరుగులు తీస్తుంది. 2002-2003 ఆర్థిక సంవత్సరంలో అభివక్త సౌత్ ఈస్టర్న్ రైల్వే సాధించిన 202 మిలియన్ టన్నుల అత్యధిక లోడింగ్ రికార్డును కూడా ఛేదించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ అసాధారణ రికార్డును నెలకొల్పడంలో తూర్పు కోస్తా రైల్వే యొక్క కుర్దా రోడ్, వాల్తే మరియు సంబల్పూర్ డివిజన్లు ప్రధాన పాత్రను పోషించాయి. భారతీయ రైల్వే ఆదాయ సముపార్జనలో 47.32% వాటాను సంపాదించి అత్యధిక ఆదాయం సమకూర్చిన జోన్గా తూర్పు కోస్తా రైల్వే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ విద్యాభూషణ్ గారు ఏమన్నారో విందాం. ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 2021 మే జో పర్ఫార్మెన్స్ రహీ హై వో సర్వోత్తమ్ రహీ హై పూరే భారతీయ రైల్ మే 2205 మిలియన్ టన్ ఫ్రేట్ కి లోడింగ్ కర్కే ఏక్ నయా కీర్తిమాన్ ఇండియన్ రైల్వే మే స్థాపిత్ కియా హై. ఉస్కే సాథ్ హీ జో ప్రాఫిటేబిలిటీ కా మాపదండ్ హై ఉస్కా భీ ఏక్ నయా కీర్తిమాన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే నే స్థాపిత్ కియా హై. ये जो पूरा श्रेय है इस उपलब्धियों का, ये मैं हमारे जो कर्मचारी हैं, हमारे अधिकारी हैं, उन सबको देता हूँ. हमारे माननीय रेल मंत्री जी जो मार्गदर्शन दिया, उसी के चलते हमने उपलब्धियाँ हासिल करी. जो माननीय प्रधानमंत्री की उम्मीद है रेलवे से कि 2024 में रेलवे की जो परफॉर्मेंस होगी वो 2019-20 की परफॉर्मेंस से दुगनी होगी. नए लक्ष्य को हासिल करने के लिए कोई भी कमी कोई नहीं छोड़ेगा. मेरी पब्लिक से भी ये अपील है, कृपया सहयोग करें और कोविड प्रोटोकॉल्स का एकदम सिंसियरली पालन करें. जय हिंद. గత ఆర్థిక సంవత్సరం కన్నా మరింత ఉత్సాహంతో రెట్టింపు ఆదాయ సముపార్జన సాధించాలని జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ గారు పిలుపునిచ్చారు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.